ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చెప్పి మన రాజ్యాంగంలో ఉంది. అయితే కొన్ని వ్యవస్థలో కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోసుకులు అడ్డం పెట్టుకొని ఆ వ్యవస్థల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి లాభం చేకూరేటట్టు పని చేస్తాం. మిగిలినటువంటి వ్యవస్థలన్నీ మాట్లాడకూడదు, చూడకూడదు, చూసినా ఎవరికీ చెప్పకూడదు. మేమే సుప్రీం, మా మాట కాదంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల్ని మేమేమైనా చేయగలమన్నటువంటి అహంకారపూరితంగా ఈరోజు కొన్ని వ్యవస్థలు ప్రవర్తిస్తున్నాయి. వాటి మీద ధైర్యంగా దమ్ముగా మాట్లాడాల్సినటువంటి అవసరం, చూపించాల్సినటువంటి అవసరం. ఈ దేశంలో ప్రతి వ్యక్తికి ఉండేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలే మీకు ఉంటాయని చెప్పి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను కనుక మనం పరిశీలించినట్లయితే చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకి కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాటిని నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి వ్యవస్థ మీద, వ్యక్తుల మీద ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. వేల ఎకరాలు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు బినామీలు ముందే, రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలు కొనుక్కొని లబ్ధి పొందారు. దీని వలన ఆ ప్రాంతంలో వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటానికి ఈ రాష్ట్ర సంపద అంతా కూడా అక్కడే పెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళ ఆస్తులు వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తాం. దోషులు ఎంత వారైనా కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. మేము చట్టం ముందు దోషులుగా నిలబెడతాం, ఈ ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దానికి అనుగుణంగా ఎంక్వైరీ చేస్తామని చెప్తే ఈ పోస్కోల్ నాయుడు చంద్రబాబు నాయుడు, నీకు దమ్ముంటే సిబిఐ, నువ్వు సిట్ అయ్యి సిఐడి ఎంక్వైరీ చేయి, మేము కడిగిన ముచ్చేళ్లాకి వస్తాం, నువ్వు మా మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేశావని చెప్పి సొల్లునాయుడు సొల్లు కబుర్లు చెప్పాడు. అది ముఖ్యమంత్రి గారు నిజమే అనుకుని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా సిట్ అవుట్ ఏర్పాటు చేసి దాంట్లో ఎవరెవరు భూములు కొన్నారు, ఏమేమి భూములు కొన్నారు, ఎన్ని వేల ఎకరాలు ఎంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు బినామీలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని చెప్పి ఒక నివేదిక తీసుకొచ్చి మార్చిలో మనం గనక ఇవన్నీ బయట పెట్టి కోర్టుకు గనక వాళ్ళని తీసుకువెళ్తే ఏదో వ్యక్తిగతంగా పార్టీ పరంగా ద్వేషంతో చేశామనుకుంటారు. చంద్రబాబు ఆల్రెడీ చచ్చిన పాము 23 సీట్లు చచ్చాడు. చంద్రబాబు మీద వ్యక్తిగతంగా
దాడి చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇంతకన్నా దిక్కుమాలిన పార్టీ దేశంలో ఏదీ లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు. కేబినెట్ లో డెసిషన్ తీసుకుని సిబిఐ ఎంక్వైరీ జరిపించమని చెప్పి ప్రధానమంత్రి గారిని అడిగారు. ఆరు నెలలైన వాళ్ళు స్పందించకపోతే సిఐడి ఎంక్వైరీ చేసి కేసులు కట్టమంటే మరి ఆ సిఐడి ఎంక్వైరీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కోర్టుకు పోయి నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు, నా పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది కాబట్టి ఈ ఛార్జిషీట్ని కానీ ఈ ఎంక్వైరీని కానీ నిలుపుదల చేయమంటే మరి కోర్టు ఆ ఎంక్వైరీ నిలుపుదల చేయమన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ చౌటలో ముందే ఆడవచ్చు కదా, మేము దొంగలం, మమ్మల్ని క్షమించండి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో చంద్రబాబు నాయుడు ఇటువంటి దొంగ పనులు చేసి రాజశేఖర రెడ్డి గారి ఇంటికి పోయి తెల్లారుజామున ఆయన కాళ్లు పట్టుకుని నన్ను వదిలే మహాప్రభు అని చెప్పి వేడుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి దర్యాప్తులన్నీ కూడా తీసి పక్కన పారేసి పోనీ కర్మ నువ్వు అనిపిస్తావు అని చెప్పి వదిలేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్లు కూడా చిదంబరం కాళ్ళలో రాజశేఖర రెడ్డి గారి కాళ్ళలో పట్టుకున్నట్టు చీకట్లో పట్టుకు సావచ్చు కదా ఈ చంద్రబాబు నాయుడు, అది చేయల, ప్రకల్పాలు పలికాడు సొల్లు నాయుడు. పలికితే ఈ నిజం అనుకుని ఎంక్వైరీలు వేస్తే ఈ వరల రామయ్య ఆలపాటి రాజ కోర్టుకు పోయి ఈ విచారణ ఆపేయండి, ఈ విచారణ వలన మా పరువు ప్రతిష్టలు పోతాయి, వ్యక్తిగతంగా మా మీద ఉన్నటువంటి ద్వేషంతో ఎంక్వైరీ చేశారని చెప్పి చెప్తారు. ఈరోజు సిఐడి ఎంక్వైరీ ఆపించేశారు కోర్టులకు పోయి, సిట్ ఎంక్వైరీ ఆపేశారు కోర్టులకు పోయి, మంత్రివర్గ ఉపసంఘం ఎంక్వైరీ ఆపేశారు కోర్టులకు పోయి, ఢిల్లీ పోయి నీ దగ్గర నుంచి ఎంపీలు ఒక నాలుగురు ఆరుగురునో బీజేపీకి పంపించావు, వాళ్ళని అడ్డం పెట్టుకుని సిబిఐ ఎంక్వైరీ అయినవో